మీ పేరు సి లెటర్ తో ప్రారంభించి ఉన్నట్లయితే ఆ వ్యక్తికి గవర్నమెంట్ పరంగా జాబ్ రావడానికి అవకాశం ఎలా ఉంటుంది? అదే విధంగా ఆ సి లెటర్ ఉన్నటువంటి వ్యక్తి పేరు ఎటువంటి జాగ్రత్తలు ఉండాలి, ఎటువంటి జాగ్రత్తలు ఉండకూడదు, ఏంటి అసలు దాని గురించి మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు చూడొచ్చు, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ పేరు సి లెటర్ ప్రారంభించి ఉండింది అనుకోండి, మీరు ఒకవేళ 6వ తారీఖు కానీ 15 కానీ 24 కానీ పుట్టుంటే మీరు కంపల్సరిగా మీ పేరుని కొద్దిపాటి మార్పులు చేసుకుంటేనే మీరు గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ అవుతారు, లేకపోతే అయ్యే అవకాశం ఉండదు. ప్లస్ రెండోది, మీ పేరులో 12 లక్షలు ఉండి టోటల్ నెంబర్ 6 వచ్చింది అనుకోండి, అట్టర్ ఫ్లాప్, మీకు జాబ్ రాదు. లేదా 6 లక్షలు ఇంగ్లీష్లో ఉండి టోటల్ నెంబర్ 12 వచ్చింది అనుకోండి న్యూమరాలజీలో, మీకు జాబ్ రాదు. ప్లస్ మీ పేరులో ఎన్ఓ కానీ ఎల్ఓ కానీ ఎస్యూతో ప్రారంభమైనా ఎల్యూ పేర్లో ఎండైనా డబ్ల్యూఈఆర్ వారన్ ఉన్నా ఇలాంటి నెగిటివ్ వర్డ్స్ ఉంటే కూడా మీకు అంత ఈజీగా జాబ్ పరంగా సక్సెస్ అయ్యే అవకాశం తక్కువ. ప్లస్ మీ పేరుని సంతకం చేసే విధానంలో ఇలా చేసినా లేదు ఇలా ఇలా చేసినా లేకపోతే చేసే సంతకం చేస్తే దాని మీద గేర్లు కొట్టినా కూడా మీకు ఆ సంతకం ఇంపాక్ట్ మీ లైఫ్ని టోటల్గా మార్చేస్తుంది. ఎందుకంటే తన రాతం తలదన్న సత చేతిరాతకు మాత్రమే సిగ్నేచర్ని బట్టి జీవితం ఉంటుంది. సో ఆ సంతకం కనుక బాగుంటే లైఫ్ స్టైల్ ఆటోమేటిక్గా మీకు బాగుంటుంది. అంటే కనుక సిగ్నేచరల్ సెన్స్ ప్రకారం మీరు తెలుసుకోవాలి, ప్లస్ ఏ వాస్తులో ఉండాలి, ఏ రత్నధారణ చేస్తే బాగుంటుంది. అసలు మీకు సీ లెటర్తో పేరు ప్రారంభించిన తర్వాత ఎండింగ్ లెటర్ మాత్రం వీ లేకుండా చూసుకోవడం చాలా అవసరం. కొంతమందికి కే కూడా ఎండింగ్లో లెటర్ రావడం వల్ల కూడా మీరు చాలా ప్రాబ్లం ఫేస్ చేసే అవకాశం ఉంది. అదేవిధంగా సీలతో స్టార్ట్ అయ్యి ఎండింగ్ విత్ ఆర్ఏఓ వచ్చిన వాళ్ళు కూడా చాలా టైం పడుతుంది వాళ్ళ లైఫ్లో సెటిల్మెంట్ కావడానికి. సో ఇవన్నీ కూడా ప్రికాషన్స్ తీసుకుంటే మాత్రమే మీరు గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్గా అర్హతను పొందడానికి అవకాశం ఖచ్చితంగా మీ పేరు ద్వారా ఉంటుంది, మీ సంతకం ద్వారా ఉంటుంది, మీ పేరున అర్థం ద్వారా ఉంటుంది. సో ఈ యొక్క వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 10 మంది తెలియజేయండి. తద్వారా మీరు కూడా గోల్డ్ టైం చూసే అవకాశం తప్పకుండా ఉంటుందండి.